గౌరవనీయులైన రామచంద్రరావు గారికి. మీ చేత మెళ్ళో పసుపు తాడు కట్టించుకున్న పల్లెటూరు పిల్ల రాయనున్నది. ఇంట్లో అందరూ బాగున్నారు, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల కోసం పెద్దపట్నం వెళ్లారని తెలిసింది శంకరం అన్నయ్య చెప్పాడు. క్రితం నెల మీరు బుధవారం వస్తారని ఉత్తరం పంపించినప్పుడు మీకు ఆకుపచ్చ రంగు చీరంటే ఇష్టమని ఆ చీర వేసుకొని మన ఊరి పొలిమేర దగ్గర ఉన్న బస్టాండ్ దగ్గర ప్రతి బుధవారం ఎదురు చూస్తున్నాను. ఆ బస్సులోంచి పెట్టు పట్టుకొని ఎవరు దిగినా మీరేనేమో అని మన ఊరి జనం కలవరపడుతున్నారు. బహుశా వాళ్ళ కళ్ళకి సరిగ్గా కనిపించకేమో, నాకు మాత్రం మీరు గుండమ్మ కథలో ఎన్టీ రామారావులా కనిపిస్తారు. అప్పుడప్పుడు అర్ధరాత్రి పలకరించే ఈ మెలకువలు నా పక్కనున్న ఖాళీని గుర్తు చేస్తున్నాయి. సాయంకాలం పొలం గట్టు మీద నడుచుకుంటూ పోతుంటే మన పెళ్లి కాని రోజులు గుర్తొస్తున్నాయి. మీరు నమ్ముతారో లేదో గాని ఈ లేఖ మొదట్లో గౌరవనీయులైన అనే పదం బదులు ప్రియమైన అని మీ పేరుని సంబోధించాను. పెళ్ళైన కొత్తలోనే మొగుడు మీద పెత్తనం చెలాయిస్తున్నావేంటే అని స్నేహితురాళ్ళందరూ ఆట పట్టించడంతో అందమైన ఈ ప్రయత్నాన్ని పద ప్రయోగాన్ని మానుకోవాల్సి వచ్చింది అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మీ తమ్ముడు రంగా ఫస్ట్ క్లాస్లో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. ఈ విషయం తెలియగానే మేము ఎంత సంబరపడ్డామో. అన్నట్టు ఇంకొక విషయం, ఈ ఉత్తరంతో పాటు ఇంకో కవరు వచ్చుండాలి, అదేంటో చూడండి. నచ్చిందా? మీకోసమే ఆ కళ్ళజోడు. మొన్న మన ఊర్లో జాతర అయినప్పుడు మీ ముఖానికి బాగా నప్పుతుందని కొన్నాను. ఆ జాతరలో మీరు నాతో ఉంటే బాగుండు అనిపించింది. తోడు కోసమైతే కాదు, అయినా ఎంత బాగుండేదో కదా. పొద్దుట నుండి పడిన కష్టాలన్నీ మర్చిపోయి రాత్రిపూట ఆకాశంలో మెరిసిపోతున్న ఆ జాబిలమ్మని చూస్తూ భోజనం వడ్డించుకు తినేవాళ్ళం. మీరుంటున్న పట్నంలో పెళ్ళైన జంటలు రాత్రి అలానే తింటున్నారా? ఏమిటో ఈ పట్నం వాళ్ళు, తెల్లారితే కాలం ఏదో వాళ్ళని బలవంతంగా నెట్టొస్తున్నట్టు రోడ్ల మీద కనిపిస్తారు. ఇంతకీ అక్కడ వేలకి తింటున్నారా? పొట్ట నింపుకోకుండా పనిచేయకండి, నీరసపడిపోతారు. రాములు వారు సీతమ్మ వారిని కలవడానికి వారధిని ఏర్పాటు చేసుకున్నట్టు మనిద్దరి మధ్య ఉన్న ఈ దూరాన్ని చెరిపేయడానికి ఈ ఉత్తరాలు వారధిగా పనిచేస్తాయేమో. ఈ బుధవారం మీరు వచ్చినా రాకపోయినా నేను మీకోసం ఎదురు చూస్తాను. అలసటతో పరిచయం లేని ఎదురుచూపుల్లో ఒక నమ్మకం ఉంది, ఒక ప్రేమ ఉంది. ఈ లేఖ నా ప్రేమకి జ్ఞాపకంగా మారాలి గాని ఒంటరితనానికి చిహ్నం కాకూడదని భావిస్తూ ఇట్లు మీ సీతమ్మ.